హాయ్ ఫ్రెండ్స్, ఉభయకాయం బారిన పడతారని బాధపడుతున్నారా? కూరగాయలు పళ్ళు బాగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు లావు కూడా కారు. మాంసాహారాలు కన్నా శాకాహారాలకు ఉభయకాయం రిస్క్ తక్కువ. నవర్రా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, ధాన్యాలు వంటివి తినేవారు ఉభయకాయం రిస్క్ పడడం తక్కువనే తేల్చారు. అదే మాంసాహారాల్లో ఉభయకాయం రిస్క్ దాగుందన్నారు. అంతేకాదు మధుమేహం, గుండె జబ్బుల వంటి వాటి బారిన పడకుండా శాకాహారం ప్రొయాక్టివ్ రోల్ వహిస్తుందన్నారు. శాకాహారం డైట్ ఉభయకాయల సంఖ్య పెరగడానికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఈ స్టడీలో పరిశీలించారు. ప్లాంట్ ఆధారిత డైట్ తీసుకోవడం వల్ల ఉభయకాయం పెరిగే అవకాశాలు తక్కువని శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే ప్లాంట్ ఆధారిత ఫుడ్తో పాటు తక్కువ పరిమాణంలో మాంసం తింటే ఉభయకాయం పెరగదన్నారు. సో సమతులాహారం శరీరానికి మంచిది మాత్రమే కాదు, ఉభయకాయం రాకుండా శరీరాన్ని నియంత్రణలో పెడుతుంది కూడా. మరెందుకు ఆలస్యం? కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో పాటు కొద్దిగా మాంసం కూడా తింటూ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. ఉభయకాయం బారిన పడకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.